హాయ్ ఫౌండర్స్, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫౌండర్స్ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే, లాస్ట్ వన్ మంత్ బ్యాక్ మనకి యాదగిరిగుట్ట నుంచి ఒక కాల్ వచ్చింది తన, అంటే ఆర్ఎంపీ డాక్టర్ గారి దగ్గర నుంచి, వెంకట్ అని. సో ఇక్కడ తన ఫ్రెండ్ జిహెచ్ఎంసీలో సివిల్ ఇంజనీర్ ఉన్నారు. సో తన త్రూ ఒక వ్యక్తి, ఒక ఫ్యామిలీ, ముస్లిం ఫ్యామిలీ మన ఆన్పేసంలో జాయిన్ అయ్యారు. సో అందులో ఆ వ్యక్తి యొక్క బాబు ఏదైతే ఉన్నాడో, 10 మంత్స్ బాబు, బాబుకి హార్ట్లో హోల్ ఉంది, అంటే గుండెలో రంధ్రం ఉంది. సో దానికి తోడు నిమోనియా కూడా ఉంది. 10 నెలలు బాబు వయస్సు. సో ఈరోజు నేను ఇప్పుడు బిహెచ్ఎల్ నుంచి నేను బయలుదేరాను. బిహెచ్ఎల్ నుంచి చాంద్రాయణగుట్ట, అంటే దాదాపు 70-75 కిలోమీటర్లు వస్తుంది ఇది. సో బయలుదేరాను బాబుని చూద్దాము అని. సో అక్కడ బాబు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ చూసి వాళ్ళకి మనం, మన ఫౌండర్స్ తరఫున హెల్ప్ చేద్దాము. సో విషయం ఏంటి అని అంటే, బాబుకి ఆక్సిజన్ పెట్టాలి అంటున్నారు. ప్రతిరోజు కూడా బాబుకి నైట్ టైం ఆక్సిజన్ ఉండాలి. సో ఖచ్చితంగా మనకి చేతనైన సహాయం మనం చేద్దాము, ఖచ్చితంగా హెల్ప్ చేద్దాము. పూర్ ఫ్యామిలీ అంటున్నారు. వెళ్ళి చూసిన తర్వాత అక్కడికి వెళ్ళి నేను మళ్ళీ మీకు మరింత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫౌండర్స్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మహేష్ సార్కా బహు దిల్ సే శుక్రియా అదా కర్నా చాతా హూ. మేరే వెంకటేష్ సాబ్ ఆర్ జిహెచ్ఎంసీ కే ఇన్స్పెక్టర్ సాబ్ రామ్లు సాబ్, ఈ లోకు మేరే బచ్చే కే బారే మే బోలా థా కే ఉస్కో ఇన్ఫెక్షన్ హై ఆర్ నిమోనియా హో గయా థా యాక్చువల్లీ బచ్చే కో తో, ఆర్ జో హై హార్ట్ మే హోల్ హై ఉస్కే తో. మే రామ్లు సాబ్ కో బోలా థా కే సార్ కుచ్ మదద్ కే లియే బోలియే వెంకటేష్ సాబ్ కో. तो वेंकटेश साहब जो है नरसिम्हा रेड्डी साहब से कांटेक्ट करें, करके उनसे पैसों का मदद कराएं, 6,000 रुपये की ताउन करें, मदद करें. और इनका तीनों जनों का बहुत बहुत शुक्रिया जो मेरे बच्चे के लिए मदद करें, ऑक्सीजन सिलेंडर के लिए मदद करें, जो एवरी डे 200 रुपीज़ लगते उसको. एक्चुअली तो बहुत पैसे लग रहे हैं, लेकिन सिलेंडर के ओनली 200 रुपीज़ लग रहे हैं. बहुत बहुत शुक्रिया जो मेरी मदद करें, मेरे बच्चे के लिए करें. और नरसिम्हा रेड्डी साहब बोले हैं कि और भी कुछ मदद करेंगे पैसों के ताल्लुक से. तो आप तीनों का बहुत बहुत शुक्रिया, वेंकटेश साहब, डॉक्टर वेंकटेश साहब रेड्डी, आपका भी शुक्रिया, जीएचएमसी के इंस्पेक्टर है रामलू साहब, उनका भी बहुत बहुत शुक्रिया, और नरसिम्हा रेड्डी साहब का भी बहुत बहुत शुक्रिया. हाय फाउंडर्स, इपड़े वाला फैमिली ने कलिसाम. बाबू 4 నెలల వరకు బాగానే ఉన్నాడు, చాలా బొద్దుగా మంచిగా ఉన్నాడు. సో 4th మంత్లో వీళ్ళకి ప్రాబ్లం ఉందని తెలిసింది. సో న్యూమోనియా, అదేవిధంగా గుండెలో రంధ్రం, హార్ట్లో హోలు. సో ప్రతిరోజు కూడా వారికి ఆక్సిజన్కి 200 రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పారు. వాస్తవంగా వాళ్ళకి సిలిండర్ కొనిద్దామని నేను అనుకున్నాను. వాళ్ళు ఫస్ట్ సిలిండర్ అడిగారు, తీరా చూస్తే మళ్ళీ సార్ సిలిండరు వేరే వాళ్ళు స్పాన్సర్ చేశారు, ఆక్సిజన్కి మీరు హెల్ప్ చేయగలరా సార్ అని వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు, తప్పకుండా మన ఫౌండర్స్ తరఫున నేను 1 మంత్కి సరిపడా ఆక్సిజన్కి ఎంత అవుతాయి ఖర్చు అవుతుంది, అంటే రోజుకు 200 అంటే నెలకి 6,000 రూపాయలు. సో 6,000 రూపాయలు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫౌండర్స్ తరఫున ఆ చిట్టి తండ్రి వాళ్ళ నాన్నగారికి అందించడం జరిగింది. అవసరమైతే భవిష్యత్తులో కూడా మా ఫౌండర్స్ తరఫున మేము హెల్ప్ చేస్తామని చెప్పాం. వాళ్ళు కూడా ఫౌండర్సే. రైట్ ఫౌండర్స్, థ్యాంక్ యూ సో మచ్. యువర్స్ నరసింహారెడ్డి. థ్యాంక్ యూ.